కుక్కర్లో మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాయలు, ఇలాచీ, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని 1/4 కేజీ శుభ్రంగా కడిగిన మటన్ వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టొమాటోలు కట్ చేసి వేసుకోవాలి. 2-3 గ్రీన్ చిల్లీ, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని మరొక 4-5 నిమిషాలు ఇలానే బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు ఇలా బాగా మెత్తబడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ కసూరి మేతి పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుని ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కర్రీ కొంచెం లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. పుదీనా, కరివేపాకు వేసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 7 విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ మొత్తం కూడా చక్కగా ఉడికిపోతుంది. పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మటన్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.